తెలంగాణ రాష్ట్రంలో పిఆర్టీయు టిఎస్ ఉపాధ్యాయుల సంఘం అతిపెద్ద సంఘంగా గుర్తించడం జరిగిందని జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ దిండిగల రాజేందర్ పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పిఆర్టీయు టిఎస్ ఉపాధ్యాయుల కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ దిండిగల రాజేందర్, మున్సిపాలిటీ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఉపాధ్యాయులను వారి యొక్క సమస్యలను పరిశీలించి పిఆర్పి ఇప్పించగలిగినది తెలంగాణలో పిఆర్టీయుటిఎస్ ఉపాధ్యాయుల సంఘం గుర్తించబడిందన్నారు. సంఘంలో ప్రతి సభ్యుడిగా చేరాలని, ప్రతి సభ్యునికి ఉండే వారి యొక్క సమస్యలు పరిష్కరిస్తారని పిఆర్టీయుటిఎస్ ఉపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శిగా జి రమేష్, సంఘం అతిపెద్ద సంఘంగా అభివృద్ధి చెందుతూ ఏ చిన్న సమస్యనైనా పరిష్కరించి వారి వెంట ఉంటూ అతిపెద్ద సంఘంగా రూపొందించడం జరిగిందన్నారు. సోదరులు జనరల్ సెక్రటరీ రవి గారికి, అదేవిధంగా ఖమ్మం జిల్లా నుంచి చేసినటువంటి పెద్దలన్న మధు అన్న గారికి, అదేవిధంగా రంగారావు అన్న గారికి, పెద్దలు క్రమశిక్షణ మార్పేరైనటువంటి మా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఈ పాఠశాల హెడ్ మాస్టర్ గారు సోదరులు స్వామి గారికి, అదేవిధంగా మేడం విజయ్ గారికి, అదేవిధంగా మా సోదరులు రమేష్ ఒట్టి చేతితోటి పిఆర్పి నడిపిస్తున్నటువంటి సోదరులు ప్రవేశ గారికి, అదేవిధంగా స్టేజ్ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారం. అసలు చాలా పేరు కట్టా శేఖర్రావు, పిఆర్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఇల్లంద మండల కార్యవర్గ సమావేశాన్ని ఇల్లందులోని వెండోడు పాఠశాలలో నిర్వహిస్తున్నాం. పిఆర్టీయు తెలంగాణ రాష్ట్రంలో 15,000 ఉపాధ్యాయులలో 76,000 పైచిలకు సభ్యత్వాన్ని కలిగి ఉన్న ఏకైక అతిపెద్ద సంఘం పిఆర్టీయు. ఇలా ఉద్యోగులు పూర్తిలో రాయితీలు అనేవి కూడా సాధించిన సంఘం పిఆర్టీయు. ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్ సాధించడంలో కానీ, పిఆర్సీ ఇప్పించడంలో కానీ, ఇతర సమస్యల పరిష్కారంలో కానీ పిఆర్టీయు తన వంతు పాత్ర పోషించింది. పిఆర్టీయు బలమైన ముఖ్యమంత్రులకు కూడా దగ్గరగా ఉండి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో తనదైన శైలిలో పరిష్కరిస్తున్న సంఘం పిఆర్టీయు. అలాంటి పిఆర్టీని ఉపాధ్యాయులను ఆదరించాలని, ఆ పిఆర్టీ ద్వారా మాత్రమే సమస్యల పరిష్కారం అయితే విషయాన్ని తెలియజేస్తూ ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా పిఆర్టీ సంఘంలో సభ్యులుగా ఉండి పిఆర్టీ అభివృద్ధికి సహకరించాలని చెప్పి కోరుతున్నాను. నా పేరు డి రమేష్, పిఆర్టీయు ఇల్లందు మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. పిఆర్టీయు అంటేనే ఉపాధ్యాయ ఎన్నిది. ఉపాధ్యాయులకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించి ఆ సమస్య పరిష్కారానికి మండల శాఖ నుండి రాష్ట్ర శాఖ వారు కూడా చాలా విస్తృతంగా కృషి చేస్తుంది. ఈరోజు పిఆర్టీయు రాష్ట్రంలోనే అతిపెద్ద సంఘంగా కొనసాగుతూ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్లకు సన్నిహితంగా ఉండి వాళ్లతో ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు కావలసిన అభివృద్ధిని, తర్వాత ప్రయోజనాన్ని కల్పిస్తూ ఈరోజు ఒక ముఖ్య సంఘంగా, ఉన్నత సంఘంగా రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. పిఆర్సీ సాధన విషయంలో కూడా మున్సిపల్ కమిటీ ప్రతిపాదించిన 7.5% వ్యతిరేకిస్తూ, ఆ తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన ఇద్దరు ఎమ్మెల్సీలను కూడా గెలిపించి, తద్వారా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు పిఆర్సీ 30% సాధించి నిండు శాసనసభలో పిఆర్టీయు ఎమ్మెల్సీలు